మానవ దేహంలో దేవుడిచ్చిన అవయవాలు సాధనాలు, దేవుడిచ్చిన పనికి సాధనాలు. ఏమండి పని చేయాలంటే? కానీ ఈ లోకండి వేరొక నియమం అవయవాలకు వచ్చిందట. వేరొక నియమం అవయవాలలోనికి ఎలా వచ్చింది? ఎవరు ప్రవేశపెట్టారు? ఆపమీల అవకాశం నువ్వే ఇచ్చావు. తల్లి గర్భంలో ఈ దేహాన్ని తయారు చేసినప్పుడు అండి దేవుడు, ఇది నాది, ఇది నా దేవాలయం, ఇది నా నివాస స్థలం, ఇది నా ఆలయం అని నిర్మించాడండి. ప్రతి మనిషి దేహము దేవునికి ఆలయం అని దేవుడు తన చేతులతో తల్లి గర్భంలో నిర్మించాడు. ప్రతి అవయవము దేవునికి పూజ చేయాలి, ప్రతి అవయవము దేవునికి ఆరాధన జరిగించాలి, ప్రతి అవయవం దేవునికి పనికి ఉపయోగపడాలి, దేవుని పనికి. కానీ మధ్యలో అపవాదికి మనం అవకాశం ఇవ్వడంతో వేరొక నియమాన్ని అవయవాల్లో పెట్టింది. సుఖపడండి, 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 సుఖపడండి అంటే వేరొక నియమం వచ్చేసింది. ఏంటది? భోగ్యచ్చలు, సుఖపడాలన్న కోరిక. దేవుని కోసం నియమించబడిన దేవుని నీతిని నెరవేర్చవలసిన అవయవాల ప్రతి అవయవాలలో ఇంక్లూడ్ చేయబడిన, ఇంజెక్ట్ చేయబడిన ఒక విషపూరితమైన నియమం ఏంటంటే సుఖపడాలి, సంతోషపడాలి, హ్యాపీగా ఉండాలి. పని చేయాలన్న నియమం పోయి సుఖపడాలన్న నియమం వచ్చింది. ప్రేమైన దేవుని పిల్లలారు, అక్కడి నుంచి మనిషి మారిపోయాడండి. తాను సంతోషంగా ఉండడానికి, తాను సుఖంగా ఉండడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. అలా తాను సంతోషించడానికి పాపాన్ని చేస్తాడు, తాను సంతోషంగా ఉండడానికి ఎదుటివాడి ఉసురు తీస్తాడు, తాను సంతోషంగా ఉండడానికి తల్లినైనా చంపుతాడు లేదా చంపుతుంది, తాను సంతోషంగా ఉండడానికి బిడ్డనైనా చంపుతుంది.